కళలు అనే కాన్సెప్ట్ చాలా విచిత్రమైనది. మనకి వచ్చే కళలు ఒక్కోసారి చాలా మనోహరంగాను ఒక్కోసారి భయంకరంగాను ఉంటాయి. మనం ఎందుకు కళలు కంటున్నామనే దానిపైన స్పష్టమైన ఏకాభిప్రాయం లేనప్పటికీ మనం కళలు కంటున్నప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించి సైంటిస్టులు కొన్ని విషయాలని కనుక్కున్నారు. డ్రీమ్స్ గురించి 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. వాటికి వయసు, స్థలం, సందర్భంతో పని లేదు. ఆఖరికి జంతువులకు కూడా కళలు అనేటివి వస్తూ ఉంటాయి. సాధారణ మనిషి ప్రతి రాత్రి తన నిద్ర సమయంలో సుమారు 2 గంటలు కళలు కనటానికి సరిపోతుందట. కళలు వ్యవధి సాధారణంగా 5 నుంచి 20 నిమిషాల వరకు ఉంటాయి. మనకి వచ్చే కళలలో 95% నిద్ర మేల్కొన్న కొద్దిసేపటికే త్వరగా మర్చిపోతాము. మనం కళలు కనే దశలో మన బ్రెయిన్ REM ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్లో ఉంటుంది. ఈ స్టేజ్ మేల్కొని ఉన్నప్పుడు సాధ్యం కాదు, గాఢ నిద్రలో ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. కళలు రంగులలో మాత్రమే కాదు, కొన్నిసార్లు బ్లాక్ అండ్ వైట్లో కూడా వస్తూ ఉంటాయి. కళలు కనే సమయంలో చాలా రకాల భావోద్వేగాలు అనుభవించబడతాయని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. కళ్ళు కనపడని వారు అంటే అందులకి కూడా కళలు వస్తాయి. వారికి తరచుగా అస్పష్టమైన ఆకారాలతో చీకటి సంభాషణలు మరియు భావోద్వేగాల రూపంలో కళలుగా వస్తాయి. స్లీప్ పారాలసిస్, ఇది చాలామందికి అనుభవంగానే ఉంటుంది. టెంపరరీ పారాలసిస్ అని కూడా చెప్పొచ్చు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ బాడీని రెస్ట్లో ఉంచుతుంది. అప్పుడు ఏదైనా కళ వల్ల మనం ఉలిక్కిపడి లేచినా లేదంటే నిద్రలో సడన్గా కదలాలని ప్రయత్నించినా రెస్ట్లో ఉన్న మన మైండ్ యొక్క మోటార్ న్యూరాన్స్ కొద్దిసేపటి వరకు రెస్పాండ్ అవ్వకపోవడమే దీనికి కారణం. ఇది సర్వసాధారణ విషయం. ఇది 10 నిమిషాలకు మించి ఉండదన్నది సైంటిస్టుల వాదన. ఈ స్లీప్ పారాలసిస్ ప్రతిరోజు నిద్రలో మనకు తెలియకుండానే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. ప్రతిరోజు తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల సమయంలో మనిషి బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది. నిద్రలో చనిపోయారు అదృష్టవంతులు అంటూ ఉంటాం కదా, ఈ స్లీప్ పారాలసిస్ టైంలోనే చాలా వరకు సహజమైన మరణాలు జరుగుతూ ఉంటాయి. కళల్లో మనం చూసే మొహాలు ఖచ్చితంగా మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు లేక తరచూ చూసిన వారివే వస్తూ ఉంటాయి. మనం రోజు చేసే డైలీ రొటీన్ విషయాలే మనకి కళలుగా వస్తూ ఉంటాయి. సాధారణ మనిషి ఒక్క రాత్రిలో 6 నుంచి 7 వరకు రకరకాల కళలు కంటూ ఉంటారు. కళలు కనేటప్పుడు చాలామందికి సంతోషం, బాధ, ఆశ్చర్యం ఇలా చాలా రకాల భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. చాలా ఎక్కువగా సానుకూల భావాల కంటే ప్రతికూల భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయట. పురుషులు మరియు స్త్రీలు భిన్నంగా కళలు కంటారు. పురుషుల కళలలో ఎక్కువగా దూకుడుగాను స్త్రీలు తమ కళలలో రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటారట. రాత్రిపూట కంటే తెల్లవారుజామున చాలా పెద్ద పెద్ద కళలు వస్తాయట. గురక పెట్టేవారు మిగతా వారితో పోలిస్తే చాలా తక్కువగా కళలు కంటూ ఉంటారు. కళలు కంటున్నప్పుడు మీరు టైం చెప్పలేరు అండ్ చదవలేరు. మీరు కనుక ప్రెజెంట్ ఇది కళ నిజమా అనే సందిగ్ధంలో కనుక ఉంటే ఏదైనా చదవడానికి ట్రై చేయండి. కళకనే వారికి చదవడం కష్టం. అలాగే కళలో గడియారం కనపడినప్పటికీ సమయం మాత్రం స్పష్టంగా చూడలేరు. కళల నుండి ఐడియాస్ పొంది గొప్ప ఆవిష్కరణలు కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లారీ పేజ్, కుట్టు మిషన్, ఇంకా పీరియాడిక్ టేబుల్, ఇలా చాలా రకాల ఆవిష్కరణలు జరిగాయి. దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. కొంతమందికి తమ కళల్లో జరగబోయే విషయాలు కూడా ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. భవిష్యత్తు గురించి కలకన్న వారిలో ఉదాహరణకి టైటానిక్ షిప్కి జరగబోయే ఆపద గురించి, అబ్రహం లింకన్ తనకి జరగబోయే హత్య గురించి కూడా కళలు కన్నారు. ఇక చివరిది స్లీప్ వాకింగ్. స్లీప్ పారాలసిస్ లాగే స్లీప్ వాకింగ్ కూడా ఒక అరుదైన స్లీప్ డిసార్డర్. ఈ స్లీప్ వాకింగ్ వల్ల కొంతమంది రాత్రి నిద్రపోయే సమయంలో నిజమైన సాహస కృత్యాలు చేస్తూ ఉంటారట. ఫర్ ఎగ్జాంపుల్ లీ హార్డ్విన్ అనే అతను ఒక నర్స్, కానీ రాత్రిపూట అతను కళ కంటున్నప్పుడు అందమైన డ్రాయింగ్స్ని గీసేవాడట. నిద్ర మేల్కొన్నాక అతను తన సొంత డ్రాయింగ్స్ని చూసి ఆశ్చర్యపోయేవాడట. అలాగే ఈ స్లీప్ వాకింగ్ సమయంలో మనుషులు విచిత్రమైన పనులు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఫైనల్గా
కొంతమందికి చనిపోయిన వారు దేవతలు కలలో కనిపించి కోరికలు కోరుతూ ఉంటారని చెప్తూ ఉంటారు కదా. నిజానికి అవి సాధారణంగా తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇతరులతో చేసిన సంభాషణలు కానీ విన్న విషయాలు కానీ కలలో గుర్తుకు వచ్చి నిజంగా ఇంకొకరు కోరిక కోరిన ఫీలింగ్ని కలిగిస్తాయట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక అసలు కళ అంటే మీకేమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటో, మీకెప్పుడైనా మర్చిపోలేని కళ వచ్చాయా, ఏదైనా డిఫరెంట్గా ఫీల్ అయ్యారా అనేది కమెంట్ సెక్షన్లో మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి విజిట్ చేయండి.